నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న సో అకార్డింగ్ టు న్యూమరాలజీ అడుగుతున్నారండి ప్రీవియస్గా డి అనే లెటర్ రెండు వేల ఇరవై మూడులో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అడిగాను అండ్ దాన్ని బేస్ చేసుకుని కొంతమంది ఎం అనే లెటర్ అడగడం జరిగింది విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక లాంటి విషయాల్లో రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అని సో చాలా బాగా అడిగారు లెటర్ ఎం వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలా ఉంటుందని సో చాలా మంది లెటర్ ఎం వాళ్ళు నాకు వాట్సాప్లో ఎందుకంటే వాట్సాప్ నెంబర్ నేను రోజు ఇస్తున్నాను మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోండి అని చాలా మంచి రెస్పాన్స్ ఎందుకంటే పేరు ఎలా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది నేను పర్టికులర్గా ఇలా డేట్ వన్ డేట్లో పుట్టారా టూలో పుట్టారా ఇట్లా ప్రతిదీ సోమవారం పుట్టారా ప్రతిదీ చెప్తున్నాను ఎందుకంటే న్యూమరాలజీ అనేది పెద్ద ఓషన్ నేను ఎంబీబీఎస్ చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్గా వర్క్ చేస్తూ జాబ్ వదిలేసి న్యూమరాలజీ రావడానికి కారణం ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండ్ మై మై ఫాదర్ అండ్ మై గాడ్ నెహ్రూ గారు ఇచ్చిన సలహాలు సూచనలు ఎందుకంటే ఈ సబ్జెక్టు వల్ల కొన్ని లక్షల మందికి నేను గైడెన్స్ ఇవ్వగలను వాళ్ళ లైఫ్లో మార్పులు తేయగలను డాక్టర్గా ఇంతమందికి చేయలేను హండ్రెడ్ పర్సెంట్ సో లెటర్ ఎం సంఖ్యాబలం నాలుగు చాల్డియన్ సిస్టమ్ కబాలా సిస్టమ్ సిస్టం సిస్టమ్ అనేది రాహు తెలివి నిజాయితీ పట్టుదల కష్టపడే గుణం అన్నీ ఎక్కువ ఉంటాయి లెటర్ ఎంకి లెటర్ ఎంకి పేరు కానీ బాగా సెట్ కాకపోతే అదృష్టం మిస్ అయిపోతుంది సో లెటర్ ఎం వాళ్ళకి రెండు సైన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి పాజిటివ్ ఎం అంటే డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు పేరు కుదరడం సో డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగుందో పేరు ఎంత బాగుంటే తిరిగి ఉంటుంది మీకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను లెటర్ ఎమ్లో ఉండి పేరు పర్ఫెక్ట్గా ఉన్న ముఖేష్ అంబానీ సో వ్యాపారంలో చెప్పాలంటే గంటకు తొంభై కోట్లు సంపాదించే వాళ్ళు ఐ థింక్ ఇండియాలో టాప్ ప్రపంచంలో కూడా ఆయన ఫస్ట్ టెన్ ప్లేసెస్లో ఉంటారు సో రిలయన్స్లో ఇరవై ఐదో నంబర్ ఇరవై ఐదు అంటే ఏడు ఏడు సముద్రాలు దాటాలి శాంసంగ్లో కూడా ఇరవై ఐదో నంబరే రిలయన్స్లో కూడా ఇరవై ఐదో నంబరే బిల్ గేట్స్లో కూడా ఇరవై ఐదో నంబరే సో దీని అధిపతి ముఖేష్ అంబానీ సో ఒల్లీ ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంటి పేరు సో అనిల్లో ఎయిటీన్ నెంబర్ వదిలేసే నంబరు ఉంటే ముఖేష్లో ఇరవై మూడో నెంబర్ ఉంది ఇరవై మూడు అంటే ఐదు పంచభూతాల దీవెన సో లెటర్ ఎంలో ఉండే వాళ్ళ పేరు ఇరవై మూడు కానీ ముప్పై రెండు కానీ నలభై ఒకటి కానీ యాభైలో ఉంటే శాశ్వత పేరు డబ్బు కీర్తి సో ముఖేష్లో ఇరవై మూడు సో విల్ కమ్ టు ఓన్లీ మహేష్ బాబు మహేష్ బాబులో థర్టీ ఫోర్ నెంబర్ ఉంది ఇంతమంది రిలయన్స్లో ట్వంటీ ఫైవ్ సెవెన్ చెప్పాను మహేష్ బాబులో థర్టీ ఫోర్ సెవెన్ శోభన్ బాబులో థర్టీ ఫోర్ సెవెన్ ఇలయ రాజా ఒక ఏ ఎక్కువ ఉంటుంది థర్టీ ఫోర్ సెవెన్ అల్లు అర్జున్ శైలిష్ స్టార్ థర్టీ ఫోర్ సెవెన్ సో వీళ్ళ పేరంతా ఏడు సంవత్సరాలు దాటయ్యా లేదా సో మన పుష్పాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ సెవెన్ నెంబరే సో నా తెలిసి ఇంకా ప్రతి సినిమా అయింది పాన్ ఇండియా మూవీ ఉంటుంది సో అతని పేరు బలం చూసుకుంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా ఆయనకి తిరుగులేదు సో అదే పవర్లో ఉన్న థర్టీ ఫోర్ నెంబర్ మహేష్ బాబు గారు కూడా లెటర్ ఎం అల్లు అర్జున్ ఏ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఎమ్ ఆల్సో ఇస్ వెరీ పవర్ఫుల్ సో మహేష్ బాబులో థర్టీ ఫోర్ నెంబర్ ఓన్లీ మహేష్లో ట్వంటీ త్రీ నెంబర్ ఓన్లీ ముఖేష్లో ట్వంటీ త్రీ నెంబర్ ఆయన సమ్స్లో సెవెన్ నెంబర్ సో అదృష్టవంతుల నంబర్లు ఎలా ఉంటాయంటే ఎక్కడ పట్టినా కూడా బ్యాడ్ లక్ నంబర్స్ ఉండవు మన పేరులో కూడా బ్యాడ్ నంబర్స్ లేకపోతే మనము డబ్బు పరంగా ఆరోగ్యపరంగా మానవ సంబంధాల పరంగా రిలేషన్ టాప్లో ఉంటాం సో ఒక్క డబ్బు సంపాదించే ఒక్కరు ఇద్దరు ముగ్గురు సొత్తు కాదు ప్రతి ఒక్కరూ డబ్బులు బాగా సంపాదించాలి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి ఫండ్స్ పెంచాలి ఇండైరెక్ట్గా వీఆర్ హెల్పింగ్ ద గ్రోత్ ఆఫ్ ద కంట్రీ సో మనం బాగుంటాం దేశం బాగుంటుంది సో లెటర్ ఎం వాళ్ళు చాలా చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తారు ఒక్కసారిగా స్టార్ట్ డమ్లోకి వస్తారు ఒక్కసారిగా నేమ్లోకి వస్తారు సో ముఖేష్ అంబానీ కూడా తండ్రి చాటు ధీరుభాయ్ అంబానీ చాట్లో ఉన్నప్పుడు ఆయన పేరు పెద్దగా ఎవరు వినలేదు బట్ వన్స్ ఈ కేమ్ అవుట్ అనిల్ అంబానీ కేమ్ అవుట్ అనిల్ అంబానీ డౌన్ అయిపోయాడు ఎందుకంటే అనిల్లో ఫోర్ లెటర్స్ ఉన్నాయి నాలుగు అక్షరాల పేరు రాహు ప్రభావం వల్ల చికాకుల చింతలు బాధలు కష్టాలు రామలింగరాజు రాజు టు జైల్ యువరాసింగ్ టు యూవి క్యాన్సర్ సో పట్ల రవీంద్ర టు రవి ఈ గాడ్ కిల్డ్ సో ముఖేష్లో సిక్స్ ఉంది సిక్స్ అంటే శుక్రుడు అష్ట ఐశ్వర్యం సో లెటర్ ఎం వాళ్ళు ఒక్కసారిగా పేరులోకి వస్తారు వీళ్ళు మన లైఫ్ అంతా కూడా డౌన్ కారు వీళ్ళు లైఫ్ అంతా ఎదుగుతూనే ఉంటుంది సో మహేష్ బాబు గారి లైఫ్ కూడా ఇలా ఎదుగుతూనే ఉంటుంది నలభై కోట్ల సినిమా నుంచి వంద కోట్లు వంద నుంచి నూట యాభై కోట్లు నెక్స్ట్ రెండు వందల కోట్లు మళ్ళీ ఐదు వందల కోట్లు సో రేపు రాజమౌళి గారు తీసే సినిమా ఉండి ఇట్ విల్ బి ద హయ్యెస్ట్ కలెక్షన్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సో హయ్యెస్ట్ ఉంటుంది బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేసే నంబర్స్ పవర్ ఎందుకంటే ఆర్ అండ్ ఎం కాంబినేషన్ విల్ బి టెర్రిఫిక్ సో మిస్మరైజింగ్ మూవీ ఉంటుంది అంటే ఆ పవర్ ఎంలో ఉంది ఆర్లో ఉంది ఆర్ కూడా చాలా పవర్ఫుల్ నంబర్ సో ఇక్కడ చూసుకుంటే లెటర్ ఎం వాళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు చాలా సాఫ్ట్ పీపుల్ ఎవరన్నా బాధపడితే కూడా తట్టుకోలేరు వీళ్ళు హెల్పింగ్ నేచర్ ఎక్కువ దాన ధర్మాలు బాగా చేస్తారు వీళ్ళు ఎప్పుడు కూడా ఎంత డబ్బులు పెరుగుతున్నా కూడా గర్వం అనేది ఉండదు చాలా సింపుల్గా ఉంటారు స్టైలిష్గా ఉంటారు వయసు పెరుగుతున్నా కూడా వాళ్ళు యంగానే ఉంటారు మహేష్ బాబానే కాదు నేను చాలామంది లెటర్ ఎం వాళ్ళని చూశాను కొన్ని లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు నాకు సో నాకు బంధువులు ఫ్యామిలీస్ పెళ్ళిళ్ళు మ్యాక్సిమం నేను వెళ్ళేది వన్ పర్సెంటే నైంటీ నైన్ పర్సెంట్ క్లయింట్స్ 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 సో మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ వన్ వరకు వర్క్లోనే ఉంటాను లెటర్ ఎం వాళ్ళు చాలా లక్కీ పేరు బాగుంటే పేరు బాగాలేకపోతే దిల్ బికమ్ సెల్ఫిష్ ఏం చేసినా కలిసి రాదు లాసెస్ సో రిలేషన్స్లో ఇబ్బందులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు లెటర్ ఎం కానీ డి కానీ పేరులో బలం బాలేకపోతే లేదా ఫెయిల్యూర్ వచ్చిందంటే దే విల్ గోయింగ్ టు డిప్రెషన్ సో అప్పుడు వైఫ్ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ద పేర్లో మంచి బలం పెట్టుకోలేకపోతే వీ విల్ బి లూజింగ్ ఎ పర్సన్ సో లెటర్ ఎమ్లో ఉండి మనం డౌన్ అవుతున్నామంటే ఖచ్చితంగా ఆ లెటర్ ఎంలో కరెక్షన్ అవసరం సో లె లెటర్ ఎంకి లక్కీ రోజులు మండే థర్స్డే మోస్ట్ లక్కీ డేస్ అండ్ సండే ఈజ్ ద థర్డ్ లక్కీ డే సో అన్ లక్కీ డేట్స్లో అవాయిడ్ చేయండి ఫ్రైడే అవాయిడ్ చేయండి సాటర్డే అవాయిడ్ చేయండి వర్క్స్ ఇంపార్టెంట్ వర్క్స్ నేను చెప్పినట్టు నేను చెప్పిన మండే థర్స్డే అండ్ సండేలో ఇంపార్టెంట్ వర్క్స్ చేసుకోండి లక్కీ కలర్స్ బ్లూ కలర్ బ్రౌన్ కలర్ యాష్ కలర్ యాష్ గ్రే కలర్ వెరీ వెరీ లక్కీ కలర్స్ ఫర్ ఎం వాన్ ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టోన్ ఇది ఇంపార్టెంట్ ఇది లక్కీ స్టోన్ లెటర్ ఎం వాళ్ళకి గోమేదికం సో గోమేదికం జాతకంలో ఉన్న గండాల్ని తప్పిస్తుంది సో సింపుల్గా జాతకాన్ని మార్చేది మన పేరు మాత్రమే చాలామంది అమ్మాయిలకి పేరు ఎం లెటర్ చాలా చూసాను నేను మ్యారేజ్లో లేట్ అవుతుంటాయి లెటర్ ఎం రాహు ఫోర్ ఇస్ ఫర్ రాహు సంఖ్యాబలం నాలుగు కాబట్టి సో ఎంలోనే నేను స్పెల్లింగ్ మార్చి ఇవ్వడం లేదా ఇంకో పేరు పెట్టడం ద్వారా ఆ జాతకం మారిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి మ్యారేజ్ అయిపోవడం మంచి భర్త మంచి సంతానం మంచి లైఫ్ సో జాతకాన్ని మార్చే శక్తి కేవలం పేరుకే ఉంటుంది ఎందుకంటే పేరు అనేది దేవుడు నామాలు నామాలు దేవుడు రూపాలు పేరు ఎంత చక్కగా పెట్టుకుంటే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయితే అది పవర్ వై వైబ్రేట్ ఓపెన్ అవుతుంది సింపుల్ లాజిక్ పేరు ఎంత బాగుందో లైఫ్ అంత బాగుంటుంది ఎం వాళ్ళకి పేరెంత బాగా పెట్టుకుంటామో లైఫ్ అంత బాగుంటుంది రైజ్ అయితేనే ఉంటారు ఎమ్లో ఉండి పేరు బాలేని పెట్టుకున్న వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ కోరల్సు టెన్షన్స్ అంత మంచి వ్యక్తులైనప్పటికీ అంటే ఎవరు హట్టింగ్ కాదు హీరో మనోజ్ మంచి వ్యక్తి స్వామి చంద్రగిరి సొంతూరు మా ఏర్పేట దగ్గరే వాళ్ళది ఊరు మనోజ్లో ఎయిటీన్ నెంబర్ ఈవెన్ అనిల్ అమ్మాలిని అనిల్స్ ఎయిటీన్ నెంబర్ ఎయిటీన్ని డైవర్స్ నెంబర్ అంటారు డైవర్స్ డబ్బుకా భారిక కెరియర్ కా ఆలోచనలు ఎక్కువ ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ సో అది ఆ నెగిటివ్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎంత మంచి వ్యక్తులు ఉన్నప్పటికీ మంచివాడే పేరు బలం లేనప్పుడు మంచి బయట రాదు సో లెటర్ ఎం వాళ్ళు గోమేదికం కంపల్సరీగా మోర్ దెన్ త్రీ క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి వేసుకోండి చాలా మంచి వైబ్రేషన్స్ ఇస్తుంది జాతకంలో ఉన్న గండాలు తప్పిస్తుంది అదృష్టాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది సో ఈ స్టోన్స్ని మేము తిరుపతి కాళాశని మధ్య అంజమేడి విలేజ్లో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెడతాం ఇది చాలా ఖర్చుతో కష్టంతో కూడుకుంది ఎందుకంటే వారం రోజులు పూజలో పెట్టినవి పది రోజులు పెట్టింది రెండు రోజుల్లో పెట్టేది స్టోన్ రెడీ నాకు గుడిలోకి వెళ్ళి ధనం పెట్టుకొచ్చేదానికి చాలా తేడా ఉంటుంది వన్ నాట్ ఎయిట్ డేస్ పూజ పెట్టిన స్టోన్కి విపరీతమైన దైవశక్తి ఉంటుంది సో లెటర్ ఎం వాళ్ళు బ్లాక్ కలర్ అవాయిడ్ చేయండి నేను చెప్పిన బ్లూ యాష్ కలర్స్ ఎక్కువ వేసుకోండి బ్రౌన్ కలర్ ఎక్కువ వేసుకోండి సో లెటర్ ఎంలో ఉండి కష్టపడేవాళ్ళు వెంటనే నా దగ్గర నేమ్ కరెక్షన్ తీసుకోండి ట్వంటీ త్రీలో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలి గెలవాలి లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్ళాలంటే మీ పేరులో చిన్న మార్పు అవసరం నేను ఒక సొంత బ్రదర్ లాగా మీకు బెస్ట్ గైడెన్స్ ఇస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలామంది అడుగుతూ ఉంటారు త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి సో ఎలా అండి సో మీ పేర్లో బలం ఎలా ఉంది నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా నేను కూడా మొన్న కరోనా ముందు వరకు కూడా ఇద్దరు క్లయింట్స్ వచ్చి ఒక క్లయింట్ ఫీజు కట్టి కూర్చొని చెప్పించుకున్నాక నా పేరు ఎలా ఉందంటే కూడా నేను చెప్పే టైం ఉంది ఎందుకంటే నేను ఇరవై ఐదు నిమిరాలు చెప్తున్నాను ఏ రోజు కూడా నా క్లయింట్స్ హయ్యెస్ట్ లెవెల్లోనే ఉన్నారు తిరుపతి ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కరుణాకర్ రెడ్డి గారు ప్రజెంట్ తిరుపతి ఎమ్మెల్యే ఆయన రెండు మూడు సార్లు నన్ను కలవాలని వచ్చి బయట చెప్పులు చూసి ఆయన వెళ్ళిపోయారు తమ్ముడు మళ్ళా కలుస్తాను అనేసి అంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా నేను ఆన్లైన్లో చెప్తున్నా ఇప్పుడు డైరెక్ట్ చెప్పపోయినా క్లయింట్స్ ఆర్ దట్ ద హయ్యెస్ట్ లెవెల్ ప్రపంచం అంతా నన్ను ఎందుకు నమ్ముతుందంటే నేను బేసిక్గా ఎంబీబీఎస్ డాక్టర్ని ఎంబీబీఎస్ మా వైఫ్ ఎంబీబీఎస్ డాక్టర్ నేను సివిల్ సర్జన్గా జాబ్ చేసి రిజైన్ చేసి దీంట్లోకి వచ్చాను సో నాతో పాటు చదువుకున్న కూడా ఇప్పుడు డిఎంహెచ్ఓగా ఉన్నారు జిల్లా ఆఫీసర్లు ఇంకో ఐదారులో స్టేట్ ఆఫీసర్లు అయిపోతారు న్యూమరాలజీస్ డివైన్ పవర్ న్యూమరాలజీ అనేది ఒక సముద్రం లాంటిది డాక్టర్గా ఒకసారి వైద్యం ఇస్తే మళ్ళా నాకు రావచ్చు నిమ్మరాజా ఒక పేరు కరెక్షన్ ఇస్తే లైఫ్ టైం బాగుంటారు నేను ప్రతి ఒక్కరిని నా సొంత అన్న తమ్ముడు చెల్లిగా భావించే కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడున్నా నా పక్కన ఉన్నట్టే సో నేను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఏముంది తెలుసుకోవాలి ఒక అబ్బాయి అడిగాడు నా పేరులా ఉంది అబ్బాయి పేరు రవి సో వాళ్ళ ఫ్రెండ్తో వచ్చాడు సో నెక్స్ట్ టైం చేయించుకో బాగలేదని చెప్పే కానీ అర్జెంటుగా చేసుకో పదమూడో నెంబర్ డెత్ నెంబర్ చెప్పలేదు సో ఆఫ్టర్ త్రీ వీక్స్ ఈ డైడ్ ఇన్ యాక్సిడెంట్ దిస్ హ్యాపెండ్ టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ కరోనా సో అది చాలా బాధేసింది ఆ రోజు నుంచి నేను డిసైడ్ చేసుకున్నా కష్టమైనప్పటికీ వాయిస్ ఇవ్వాలి బాలిన వాళ్ళకి వాయిస్ ఇవ్వలేనప్పుడు కనీసం టైపులోనే పెడతాను నెంబర్ బాగాలేదు చేసుకోండి అనేసి సో ఆ రోజు నేను అబ్బాయికి బాగాలేదు ఇప్పుడే చేసుకో అని చెప్పుంటే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ వెయిట్ చేసాను చేసుకునేవాడు ఎందుకంటే ఒకసారి వచ్చినాక ఇక్కడ లక్షలా ఉంటుందంటే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ కూడా వెయిటింగ్ ఉంటుంది ఆఫీసులో సో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఎఫర్ట్ ఇవ్వడానికి ఒక పేరు కరెక్షన్కి మనం థర్టీ మినిట్స్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసినట్టు కాదు ఐఎమ్ టేకింగ్ త్రీ టు ఫైవ్ డేస్ టైం టు కరెక్ట్ ఏ నేమ్ ఇది చాలా మంచి టైం ఈ టైంలో మనం హండ్రెడ్ పర్సెంట్ ఆ పేరులో దోషాలు తీసేసి వందేళ్ళ ఆయుష్ పేరు డబ్బు అదృష్టాన్ని పెట్టివచ్చు సో పేరులో ఎంత మంచి నంబర్ పెడితే అంత మంచి లైఫ్ ఉంటుంది కరెక్షన్ ఇచ్చేస్తే బాగున్నట్టు కాదు ఎంత మంచి కరెక్షన్ ఇచ్చామో ఇంపార్టెంట్ సో మీ అందరూ మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవడానికి నేను త్రీ వాట్సాప్ నంబర్స్ ఇస్తాను ఈ వాట్సాప్ నంబర్లకి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ పేరు ఎలా ఉందో చెప్పడం వరకే నా డ్యూటీ బాగలేని వాళ్ళు మీ డ్యూటీ ఏమంటే మీ పేరులో రాంగ్ నంబర్స్ కరెక్ట్ చేసుకోవడం నా అపాయింట్మెంట్ తీసుకోవాలి ప్రొసీజర్ ప్రకారం చిన్నపిల్లలకి దయచేసి పేర్లు పంపకండి డైరెక్ట్ అపాయింట్ స్క్రీన్లో ఏ నెంబర్కి కాల్ చేసి రోజు ఐదు వందల నుంచి వెయ్యి వాట్సాప్లో వస్తున్నాయి చిన్నపిల్లల గురించే పేరు పెట్టండి పెట్టండి అని దోషాలున్న పేరుని కాంచానం కర్మ చేసుకోవడమే ఇంపార్టెంట్ సో వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకుంటే నేను టెన్ నేమ్స్ ఇస్తాను దాంట్లో మీరు ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుని ఆ నేమ్ తగ్గట్టు షీట్ ఇస్తాను సో కొంచెం వయసు పెద్దవాళ్ళు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫ్యూచర్ ఎలా ఉంది పెళ్ళి అవుతుంది పెళ్ళి లైఫ్ బాగుంటుందా పెళ్ళిలో ఇబ్బందులు ఉన్నాయా కొట్లాట్లు వస్తాయా డైవర్స్ అవుతుందా లైఫ్ బాగుంటుందో తెలుసుకోవడానికి రెండు వాట్సాప్ ఈ త్రీ వాట్సాప్ నెంబర్లు ఇస్తాను ఈ పండగ కదా అందరూ హాలిడేస్ మామూలుగా రెండే ఇచ్చేవాడిని ఈ పండగ త్రీ డేస్ హెవీ వాట్సాప్లు వస్తాయి కాబట్టి త్రీ ఇస్తున్నాను ఈ త్రీ వాట్సాప్ నెంబర్స్ జాగ్రత్తగా రాసుకొని పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను సో వాట్సాప్ నెంబర్ నా వన్ నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ కింద ఉన్న టూ చిన్న నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా వాట్సాప్ నంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే వాయిస్లు ఇస్తుంటా కాల్స్ వస్తూ ఉంటాయి ఇబ్బంది అవుతుంది ఈ నంబర్కి కాల్ నార్మల్ కాల్ చేయించి మా తమ్ముడి దగ్గర ఉంటుంది మీకు రిప్లై ఇస్తాడు సెకండ్ వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో కింద పెద్దగా ఉండే నంబర్ నైన్ వన్ డబల్ త్రీ మీరు స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై అవర్స్ నైట్ వన్ ఓ క్లాక్ పెడుతున్నారు టూ ఓ క్లాక్ రిప్లై ఇవ్వలే రిప్లై అంటున్నారు దయచేసి పెట్టినాక ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయండి నేను మీకు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వాయిస్ ఇస్తాను వాయిస్ వినండి పేరు బాగుందని వాయిస్ ఇచ్చింది అనుకోండి యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ పేరు బాగాలేదు ఏ నెంబర్ బాగాలేదు బొమ్మ క్లియర్గా పెడతాను వీళ్ళు ఎంత తొందరగా వీళ్ళు తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకో పేరు బాగాలేదు ఏం చేయాలి ఏ నెంబర్ మార్చుకోవాలి పెడుతూనే ఉన్నారు అలా వన్ మినిట్లో పెట్టేది కాదండి కరెక్ట్ ఇట్ టేక్ ఫైవ్ టు సెవెన్ డేస్ ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి నేను మీరు ఎక్కడున్న ప్రపంచంలో నాకు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ప్లస్ కంట్రీస్లో క్లయింట్స్ ఉన్నారు నా సొంత అక్క చెల్లి తమ్ముడు అమ్మ నాన్న భావించి ద బెస్ట్ విల్ బీ గివన్ టు యూ ఫ్రమ్ మై సైడ్ దట్ ఈస్ మై ప్రామిస్ టు యూ నాకున్న క్లయింట్స్ అందరూ కూడా అమీర్ ఖాన్ డబులే పెట్టాం జయలలిత గారు నాన్నగారు నైంటీన్ నైన్లో ఒక ఏ యాడ్ చేశారు తమ్మన్నాకు ఒక ఏ యాడ్ చేసి బోయిపాటు సీను సో మురుగదాస్ ఏవతలు భో పెట్టాం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆ ఈ ఇచ్చాం ఇలా చెప్పుకుంటూ పోతే సింగర్ ఉషా సింగర్ దీపు ఎంతోమంది నిఖిల్ సిద్ధార్థ్ నుంచి సో డైరెక్టర్ సంతోష్ అర్జున్ శరోన్ డైరెక్టర్ డైరెక్టర్ శ్రీవాస్ పెద్ద పెద్దవాళ్ళు మా క్లయింట్స్ ఉన్నారు సో కమెంట్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ ఒక్క పేరులో చిన్న మార్పు ద్వారా అదృష్టం పొందండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి మీ సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు చెయ్యం నేను ఇచ్చిన పేరుని మీరు మెయిన్ డోర్ పెట్టుకుంటే పంచభూతాలు మీరు ఆహ్వానించినట్టు పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి ఆశీర్వదిస్తాయి కాపాడుతాయి దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ న్యూమరాలజీ దీనికి మతం లేదు భాష లేదు ప్రాంతం లేదు ప్రపంచం అంతా పేరు ఉంటుంది పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది నా భాషలో పేరే మంత్రం మంత్రం దైవ బలం సో కమెంట్ జాయిన్ మై ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ చూశారు కదండి వీడియో ఏ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో చేయండి ముఖ్యంగా మీరు గనక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో మీ లైఫ్ స్టైల్ కానివ్వండి అండ్ మ్యారేజ్ ప్రకారం ఫ్యామిలీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ప్రకారం మీరు న్యూమరాలజీ ప్రకారం వెళ్ళాలి చిన్నపిల్లలు పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ ఆన్లైన్ వాట్సాప్ కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు అండి వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో థ్యాంక్ యూ